వెస్టిండీస్తో భారత జట్టు టెస్ట్ మ్యాచ్ల్ని అలాగే వన్ డే సిరీస్ని ఇంకా టీ ట్వంటీని కూడా పూర్తి చేసుకుంది అయితే టెస్ట్ మ్యాచ్ అలాగే వన్ డే సిరీస్కు రోహిత్ నాయకత్వం వహిస్తే హార్దిక్ పాండ్యా టీ ట్వంటీ జట్టుతో కలిసి బరిలోకి దిగాడు అయితే ఈ మ్యాచెస్లో యువ ఆటగాళ్లకు చాలా అవకాశాలు వచ్చాయి కానీ ఒక ఆటగాడు మొత్తం సిరీస్ మొత్తం అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు అతను మరింకెవరో కాదు వెస్టిండీస్తో జరిగిన ఈ టీ ట్వంటీ సిరీస్లో ఇరవై ఆరేళ్ల ఫాస్ట్ బౌలర్ ఆవిష్ ఖాన్ కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు చాలా కాలం తర్వాత ఆవేష్ ఖాన్ భారత జట్టులోకి వచ్చాడు ఆసియా కప్ రెండు వేల ఇరవై రెండు పేలవమైన ప్రదర్శన తర్వాత ఆవేష్ ఖాన్ టీ ట్వంటీ జట్టులో నుంచి తొలగించబడ్డాడు ఈ టోర్నీ నుంచి అతను టీమిండియా తరఫున ఒక్క టీ ట్వంటీ మ్యాచ్ కూడా ఆడలేదు అదే సమయంలో అతను రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లో దక్షిణాఫ్రికాపై టీమిండియా తరఫున తన చివరి వన్డేని కూడా ఆడటం జరిగింది ఇక రెండు వేల ఇరవై రెండు ఆసియా కప్ లో టీమిండియా ఫైనల్స్ కూడా చేరలేకపోయింది టీమిండియా ఓటమికి అతిపెద్ద విలన్ గా ఆవేశ్ గా నిరూపించుకున్నాడు ఆసియా కప్ లో పాకిస్తాన్ పై రెండు ఓవర్లలో పంతొమ్మిది ఇచ్చి ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు అదే సమయంలో హాంకాంగ్ పై అతను పదమూడు పాయింట్ ఇరవై ఐదు ఎకానిమితో నాలుగు ఓవర్లలో యాభై మూడు పరుగులు చేసి ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు దీంతో ఇక ఇప్పుడు తన పేలవమైన ప్రదర్శన తనని జట్టులోకి తీసుకురాలేకపోతుంది అయితే ఇక ఇప్పుడు ఆవేష్ ఖాన్ పోస్ట్ నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది అంటే ప్రస్తుతం ఇంకా ఆవేశ్ ఖాన్ కు ఇదే లాస్ట్ సిరీస్ అని అందరూ అంటున్నారు ఎందుకనంటే యువ ఆటగాళ్ళకి రీఎంట్రీ వచ్చిన ఆటగాళ్లకి అలాగే వాళ్ళ డెబ్యూ ఆడుతున్న మ్యాచెస్ అందరికీ కూడా ఏదో ఒక రూపాన ఈ ఈ టి ట్వంటీ సిరీస్ లో అవకాశం వచ్చింది కానీ ఆవేశ్ ఖాన్ కి మాత్రం ఇక మొండి చేయి మాత్రమే చూపించింది బీసీసీ దీంతో ఈ సిరీస్ బహుశా తనకి ఇదే లాస్ట్ ఏమో అనుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి